దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ గురించి చెప్తూ, ఇదిగో ఇజ్రాయేల్కి ఎలా ఏ విధంగా జరుగుతుందంటే లెబానోనుకున్నంత సువాసన, ఆమేన్, ముక్కుకుండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే వాసనను ఆగ్రాణిస్తుంది. అంతే కదండి దాని పనే. అది మనం ఏదైనా కారులో కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నాం అనుకోండి, దుర్గంధం వచ్చిందనుకోండి, దుర్వాసన వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ముందు కళ్ళు మూసుకోం, చెవులు మూసుకోం, ఏం మూసుకుంటాం చెప్పండి? ముక్కు మూసుకుంటాం. అదే మంచి వాసన వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? దాన్ని ఒక ఇంత ఘాటుగా పిలుస్తాం అని పిలుస్తాం. నా చిన్నప్పుడు దాసరి సత్యనారాయణ గారు అని ఉండేవారు. మా కుటుంబానికి చాలా మంచి స్నేహితులు దాసరి సత్యనారాయణ గారు. ఆయన ఒక ఎంత దూరంలో ఉండగా వచ్చేది మనకు వాసన? ఇంచుమించుగా ఒక 20-30 అడుగుల దూరంలో, అంతకంటే ఎక్కువే, అంతకంటే ఎక్కువ దూరంలోనే ఇంచుమించుగా ఆ యొక్క నాగేశ్ అదే మన సుబ్బారావు గారి ఇల్లు అంత దూరంలో ఉండగానే మాకు ఇక్కడ వాసన వచ్చేసేది. అంత ఘాటైనటువంటి లేదా అంత విలువైనటువంటి సెంటుని ఆయన విదేశాల నుంచి తెప్పించుకుని మా చిన్నప్పుడు ఆయన వాడేవారు. ఆయన ఎందుకు మాకు గుర్తున్నారంటే ఈ సమయంలో కూడా ఆయన వస్తున్నారని చెప్పి ఆయన యొక్క వాసనే మాకు చెప్పేసేది. నేను అంటాను సంఘము, ఆ యొక్క సంఘము యొక్క వాసన ఎలా ఉండాలంటే సువాసనగా ఉండాలి. విశ్వాస యొక్క వాసన సువాసనగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. దేవుని సువాసన ఎట్లా వస్తుందంటే, నేను అంటాను సువాసన అనేది దేవుడు లెబానోను పర్వతానికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఒక విషయం గమనించారా మీరు? ఎప్పుడైనా సీలేరు పర్వతాల సీలేరు అడవుల్లోంచి వెళ్ళారనుకోండి, సీలేరు కీకారణ్యం అనమాట అది, మనం వెళ్ళామనుకోండి, నేను చాలాసార్లు వెళ్ళాను. లేదంటే మీకు కర్నూలు ఆ పట్ట అక్కడ ఉండేటువంటి మరి నల్లమల అడవులు గుండా వెళ్ళిన సీల్ అడవుల ప్రాంతాల్లో గుండా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క చోట మనకి ఏం వాసన వస్తుందో తెలుసా? పలావ్ వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది? అక్కడ ఎవరన్నా వండుకున్నారా? అబ్బాయి లేదు. ఎందుకంటే మనము కొనుక్కు తెచ్చుకుంటున్నటువంటి కొన్ని వస్తువులు, కొన్ని మొక్కలు అక్కడ దేవుని యొక్క సన్నిధానంలో. ఇప్పుడు లెబానోను పర్వతానికి ఉండేటువంటి విశిష్టత ఏంటంటే అక్కడ పెరిగే అన్ని కూడా సువాసన వెదజల్లేటువంటి మహా మంచి హల్లెలూయా పెంచుతున్నాడండి దేవుడు అక్కడ. సిరియా దేశాన్నిలో ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, లెబానోను పర్వతం మీద, లెబానోను పర్వత శిఖరం మీద పెరిగేటువంటి యొక్క చక్కని మంచి ఈ వృక్షాలు ఎవరు నాటారంటే, ఎవరు నాటారు చెప్పండి? ఎవరు నాటుతారు? ఎవరు నాటుతారు? 10,131 అడుగులు ఎత్తున్నటువంటి ఆ చెట్ల మీదకి వెళ్ళి ఆ యొక్క సువాసన వచ్చేటువంటి మొక్కలు ఎవరు నాటుతారు? ఎవరు వల్ల అవుద్ది? మన దేవుడు ఆ వాసన అక్కడ పెట్టాడు. నేను అంటాను మన జీవితాల్లో ఏదైనా మనం కంపు కొట్టకుండా ఉండాలంటే మన దేవుడే మనకి సువాసన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీ అంటే ఆధ్యాత్మిక పరమైన ఆత్మ సంబంధమైనటువంటి ఏదో మనం ఉండి ప్రభువానికి స్తోత్రం అని చెప్పగలుగుతున్నామంటే మనందరినీ ప్రభు రక్షించుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే చెప్పండి, యేసయ్యే దేవునికి స్తోత్రం, యేసే మన వాసన, యేసే సువాసన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేకపోతే గఫూర్ పాపి, యేసుని బట్టి అయితే క్షమించబడిన పాపి. దేవునికి స్తోత్రం. మనలో లోకానికి మనకి ఉండేటువంటి తేడా ఏంటంటే యేసు వలన మనం సువాసనగా మార్చబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నాలో ఉన్న వాసన సువాసనగా నిన్ను బట్టి మార్చయ్యా, నీకు స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనము అన్నట్టు